టీడీపీ పార్టీపై ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ ప్రచారంలో వెకిలి భాష మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీకి మనుగడ లేదని తెలిపారు. అమరావతిని అభివృద్ధి చేయలేదు కాబట్టే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, అయ్యా బాబులిద్దరు కూడా కొంచెం నోరు సరి చేసుకోండి. లేదు అంటే మీ ఇద్దరిని వాళ్ళని కూడా ఫినాయిల్తో కడగవలసి వస్తుంది. ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇచ్చారు? కాగితాలు చేతిలో పెట్టి రావయ్యా, చూపిస్తాం రా. 31 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, గుండెల మీద చేసుకొని చెప్తాం రా. దమ్ముంటే చంద్రబాబు నాయుడైనా రావాలి, ఈ లోకేషన్ బాబాయినా రావాలి. ఏదో నోరు ఉంది కదా, లేదా మైక్ ఉంది కదా, నాలుగు మాటలు మాట్లాడేద్దాంలే, వెళ్ళిపోదాంలే. చెత్త చెత్తగా ఓడిస్తారు, చెత్త చెత్తగా. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరలా మీ ఓటమి తప్పదు, మీ ఓటమి ఖాయం. 100% స్థానాలు గెలుచుకోబోతా ఉన్నాం. ఇవి గెలుచుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ విజయవాడ నగరంలో ఏ విధంగా ముక్కలైపోయిందో, కులాల కుంపట్లతో కొట్టుకుంటా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతే